దేవునికి స్తోత్రములు ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు దేవనబోయిన రాజారావు, రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ని, ఇవాంజలిస్ట్గా సువార్తయుడిగా పనిచేస్తున్నాను. సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటించబడిన దేవుడు ఆదేశాన్ని పాటిస్తూ మరి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు పరలోకము నరకము అనే విషయాలు అవి ఉన్నాయా లేదా అనే రుజువులు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ గత ఎపిసోడ్లో సాధు సుందర్ సింగ్ గారిని మీ ముందుకు తీసుకొచ్చారు. ఆయన నిష్ఠాగరిష్ఠులతో ఉన్నటువంటి ఒక హిందూ సిక్కు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన, మరి 15వ సంవత్సరంలో దేవుడు అతను దర్శించడం చేత దేవుని చేత పట్టబడి ఆయన జీవితం అంతా కూడా మరి దేవుడికి అంకితం చేసుకోవడం జరిగింది. ఈ లోకంలో ఎన్నో శ్రమలు కూడా అనుభవించడం జరిగింది, కుటుంబ సభ్యులతో పరిచ్ఛేదించబడటం జరిగింది. అయితే ఎందుకు ఇంతమంది భక్తులు ఉండగా ఈయన యొక్క చరిత్రనే మనం ఎందుకు తీసుకున్నాం అంటే, ఈయన పరలోకానికి, ఈయన యొక్క ఆత్మని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకంలో ఎవరెవరు ఉన్నారో చూపించాడు, అలాగే నరకం విషయంలో కూడా కొన్ని సంఘటనలు చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈయన చిన్నప్పుడే 15 సంవత్సరాల వయసులోనే ప్రభు వైపు చూచాడు కాబట్టి వారు మరి ఆయనకి పూర్తి జ్ఞానం కావాలి కాబట్టి దేవుడు తన దూతల ద్వారా ఈయన ఆత్మను ఆ యొక్క పరలోకానికి తెప్పించుకుని ఆయనకున్న డౌట్లన్నిటికీ వివరణ ఇవ్వటం జరిగింది. ఇట్లా మాట్లాడే దేవుడు, మనకు బోధించే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు మరి ఒక ఆయన ఉన్నాడని మన అందరికీ తెలుసా? దేవుడు ఉన్నాడు అంటాం కానీ ఆయన మాట్లాడతాడు, మనకు ఏదైనా డౌట్ వస్తే మన ఆత్మను కూడా తీసుకెళ్ళి ఇగో దాని డౌట్కి క్లారిఫై చేస్తాడు అని మన అందరికీ సరిగా తెలియదు. కానీ ఉన్నాడు అని మనం నమ్మితే, ఇదిగో ఈ యొక్క సుందర్ సింగ్ గారికి ఇలా చూపించారని మనం చూస్తే, ఓహో ఆ దేవుడు అన్నీ చూస్తున్నటువంటి దేవుడు అని మనం గ్రహించడం జరుగుతుంది. దాంట్లో భాగమే మరి దీంట్లో చెప్తూ వచ్చాను. ఆయన సుందర్ సింగ్ గారిని ఆయనకున్నటువంటి ప్రేరణ ఏంటంటే, నేపాల్, టిబెట్, ఆ ప్రదేశాలంతట్లో కూడా యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం లేని ప్రజలు, అంటే అక్కడ యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, చెప్పినా ఒప్పుకోరు. వారి మధ్యనే చెప్పని దేవుడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇవ్వడం చేత మొట్టమొదట్లో నేపాల్ అనే దేశానికి ఆయన పంపబడటం జరిగింది, వెళ్ళటం జరిగింది. ఆయనంతా ఆయన ఇష్ట ప్రకారమే వెళ్ళాడు. మరి చిన్న వయసు 17 సంవత్సరాల వయసులో ఆ పిల్లాడు వెళ్ళాడు. ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగేవాడు. ఆయన ఒక సాధువు అవతారం, సాధువు యొక్క గెటప్, సాధువు యొక్క వస్త్రధారణ ఆయన చేసేవాడు. ఆయన కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు, ఎవరైనా ఒక అన్నం పెడితే తినేవాడు, లేకపోతే లేదు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నేను చూచాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు, వేరే దేవుళ్ళని నేను అనుకున్నాను కానీ వాళ్ళు దేవుళ్ళు అనుకున్నాను కానీ అది కాదు అని చెప్పటం ఒక్కటే ఆయన పని. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు, మీకు అది దేవుడు ఇస్తాడు ఇది ఇస్తాడు అని ఏం చెప్పలే. దేవుడు అన్న ఆయన ఒక్కడే, ఆ దేవుడు నేను నాతో మాట్లాడాడని చెప్పుకుంటాడు. నేపాల్ దేశంలో కూడా అతనికి ఎంతో మరి వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లామ ఇతను ఎవరో అన్యమత ప్రచారం చేస్తున్నాడని చెప్పి జైల్లో పడేస్తే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి బోధించేస్తున్నాడు. ఈ విషయం తెలిసింది, ఇక్కడ కూడా ఈయన ఇలాగే ఉన్నాడు అని చెప్పేసి వెంటనే అతన్ని జైల్లోంచి బయటికి తీసుకొచ్చి దిగంబరంగా నిలబెట్టి రోడ్డు మధ్యలో కట్టేసి పడేస్తారు. అందరూ మరి అపహసించుకుంటూ చి అనుకునే విధంగా చేసి ఆ యొక్క రోడ్డు మధ్యలో దిగంబరంగా కట్టేసి రోడ్డు మీద పడేస్తే అది చాలదన్నట్టు జలగలన తీసి రక్తం పీల్చే జలగలను ఆయన ఒంటి మీద వదులుతారు. కట్టేసి ఉంచాడు కాబట్టి ఆయన దాన్ని తొలగించుకోలేడు. ఆ రక్తం పీలుస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడట, నిజమైన దేవుడు యేసుప్రభువే, నిజమైన దేవుడు యేసుప్రభువే, నా రక్తం పోనీ, నేను చచ్చిపోనీ, ఏమన్నా అయిపోని నిజమైన అంటున్నాడు. ఈ చుట్టూ ముందు అపహాస్యం చేయటానికి నిలబడిన వాళ్ళు ఆయన శక్తి చూసి ఒకరోజుకో రెండు రోజులకో మరి ఇదైపోవాలి, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆవేశము శక్తి చూసి ఈయన అనే దేవుడు నిజమే అయి ఉంటాడు, లేకపోతే ఇదేంటి ఇన్ని శ్రమలు పెట్టినా ఆయనే దేవుడు అంటాడేంటి, కానీ ఎవరి కాళ్ళు మనస్సుల్లో ఆ యొక్క భావం కలిగి ఉన్నారట. ఆ విషయం ఈయనకి తెలిసిపోతుందంట, ఇదిగో నన్ను ఇలా శ్రమలు పెట్టడం ద్వారా నన్ను చూస్తున్న వారందరి హృదయాల్లో చలనం వచ్చింది, ఈయన దేవుడని గ్రహిస్తున్నారని తెలిసిపోతుందంట. మహానందం పడిపోతున్నా అంట, జలగల రక్తం తాగుతూ ఉంటే, ఎండలో దిగంబరంగా కట్లతో పడేసి ఉంటే ఈయన ఎంతో ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఈ దృశ్యం చూసిన వారు ప్రతి హృదయంలో కదలకు వచ్చేసిందంట.
ఆ విషయం గ్రహించే శక్తిని దేవుడు ఈయనకి ఇచ్చాడు. అప్పుడు చూసి ఈ లామా గారు ఏం చేశారంటే, ఈయన ఒక పిచ్చోడి కింద లెక్క, మనం ఏం చేసినా ఇంతే అని చెప్పి వదిలిపెట్టేసేయటం జరిగింది. అట్లా నేపాల్ పర్యటన అయిపోయిన తర్వాత టిబెట్ దేశానికి వెళ్ళాడు. మరి ఇన్ని శ్రమలు పడుతున్నా దేవుడిని వదలట్లా, అక్కడ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ 19 సంవత్సరాల వయసు అంటారు, మనం చూస్తారు 19 సంవత్సరాలు చిన్న కుర్రాడు. 19 సంవత్సరాల వయసులో టిబెట్ దేశానికి వెళ్ళి ఇలా సువార్త ప్రకటిస్తున్నాడు. మరణశిక్ష విధించేశారు. మరణశిక్ష విధించేస్తే 2 పద్ధతుల ద్వారా మనుషులను చంపేవాళ్ళట. మామూలుగా ఏదో ఉరేయటం అట్లా కాదు. ఒక పద్ధతి ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా, కర్దార్ సింగ్ అన్న ఆయన్ని యాక్ యొక్క జంతువు చర్మంలో చుట్టి ఎండలో పడేసి ఎలా చంపారో అది ఒక మార్గం. రెండోది, నీళ్లు లేవని బావిలో పడేసి పైన మూత వేసి తాళం వేసేసి వచ్చేస్తారు. ఇంకా ఆయన అలమటించి చనిపోతాడు. ఈ 2వ పద్ధతి ఈయనకు అమలుపరిచారు. ఏంటి, నీళ్లు లేని బావిలో పడేసి మరణశిక్ష, చచ్చిపోవాలి. అది రకరకాలుగా ఉంటే చచ్చిపోయి ఊరేసి చంపుతారు, ఇంకో రకం, కానీ ఈ రకమైన శిక్ష అతనికి ఇచ్చారు. ఆయన మరి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో బావిలో పడేసి మూత వేసి తాళం వేసి ఆ తాళం చెవి ఈ లామా గారి మొల్లలో కట్టుకున్నాడట. మళ్ళీ ఎవరు తీటాకి వెళ్ళేది. అంతకితమే అక్కడ పడేసిన వారి శవాలు, ఆ యొక్క ఎముకలు దుర్వాసనతో ఉన్నటువంటి ఆ బావిలో, నీళ్ళు లేని బావిలో ఎందుకు వేస్తారు అంటే అది ఒక హింస పెట్టే మార్గం. నీళ్ళున్న బావిలో వేస్తే నీళ్ళలో మునిగి అప్పుడే చచ్చిపోతాడు. అతను హింస తెలియదు కాబట్టి అట్లా ఎట్ట చచ్చిపోవాలి, ఆ దుర్వాసనతోటి ఆకలి దప్పికతోటి అలా ఉండి అలమటించాలని చనిపోవాలి. అందుకే అట్లాంటి పని వాళ్ళు చేస్తారు. ఒక రోజు అయిపోయిందట, ఒక రాత్రి అయిపోయింది, ఆయన యొక్క దుర్వాసనతో అట్లాగే ఆకలి దప్పులతో ఉన్నాడు, అట్లాగే ప్రభువుని తలుచుకుంటూ ఉన్నాడు. 2వ రాత్రి అయిపోయింది, ఇంకా ఓపిక లేదు ఇక ఆయనకి, ఇక చచ్చిపోతాడు ఎప్పుడు చచ్చిపోతాడు అనుకున్న 3వ రోజు రాత్రి ఒక స్వరం వినిపిస్తుందంట పైనుంచి, సుందర్ సింగ్ నీకు ఒక తాడు కిందకు పంపిస్తున్నాను, ఆ తాడు పట్టుకుని పైకి రా అని చెప్పి ఒక స్వరం వినిపిస్తుందట. ఆ యొక్క దేవదూత వచ్చి ఆ యొక్క అది తాళం వేసినటువంటి మూతను తీసేసి ఒక తాడు పంపిస్తే ఆ తాడు పట్టుకుని అలాగా పైకి వచ్చాడు. పైకి వచ్చి దింపిన తర్వాత దేవదూత మాయమైపోయాడు. ఇంకా పొద్దున్నే వచ్చి మళ్ళీ 3వ రోజు అయిపోయింది, వచ్చి వీధుల్లో యేసు ప్రభువే దేవుడు అని యేసు ప్రభు పాటలు పాడుతూ యేసు ప్రభు దేవుడు అంటున్నా అంట. అందరూ లామా గారికి ఏంటి, చచ్చిపోయినవాడు మళ్ళీ వచ్చాడు, ఆ బావిలో వేసాం కదా అంటే ఆయనకు అనుమానం వచ్చిందట. నా దగ్గరున్న తాళం చేయని ఎవడో దొంగిలించి పట్టుకెళ్ళి రాత్రి అది తీసి అతను బయటికి తీసి ఉంచారని చెప్పి ఆయన మొల్లో చూసుకుంటే తాళం ఇక్కడే ఉందట. ఇదేంటి, తాళం నా దగ్గరే ఉంది కదా, ఇది ఎట్లా జరిగింది, మనుషులు ఎవరు ఈ పని చేయలే, ఎవరు చేశారు ఈ పని, దేవుడే తన దూతను పంపించి చేయటం జరిగింది. అలా సువార్త అక్కడ ప్రకటిస్తూ వచ్చాడట. మరి దేవుణ్ణి అనుసరించిన తర్వాత ఆయనకు వచ్చే కష్టాలు, విపరీతమైన కష్టాలు ఎలా వస్తూ ఉన్నాయి, మరి ఆ వ్యక్తి ఆ రకంగా వచ్చిన తర్వాత మరి సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఒక దేవదూత వచ్చి ఈయన ప్రార్థనలో ఉండగా ఈయన యొక్క ఆత్మను తీసుకెళ్ళిపోయి ప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే, నువ్వు విస్తారంగా సువార్త ప్రకటించాలి, భారతదేశం, టిబెట్, నేపాలే కాదు ఇంకా దేశాలకు వెళ్ళాలి, నీకు జ్ఞానం అభివృద్ధి కావాలి, నీ మనసులో ఏ దానికి డౌట్లు ఉంటాయో అడుగు, వాటన్నిటికీ మేము క్లారిఫై చేస్తాం. ఎందుకంటే నువ్వు బైబిల్ విద్య కానీ పెద్ద చదువులు చదవటం కానీ ఆ థియాలజీలు అవన్నీ చదివినవాడు కాదు, అయితే దేవుడు నీకు బోధించమన్నాడు అని చెప్పి దేవదూతలు చెప్పాడు. నువ్వు ఏం ప్రశ్న అడుగుతావు అంటే, ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, అసలు చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకంలో యేసు ప్రభు ముందు యేసు ప్రభుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు ఆయన ముందు ఉంటారంట, రుజువులు ఏంటి అని అడిగాడు. ఇది ఇలా ఉంటారు అని వాక్యం ఎక్కడుంది అన్నాడు. ఆయన చెప్పింది, దేవదూత చెప్పిందంటే, జకర్యా 3:7-8 ఆయన చెప్పడం జరిగిందంట. ఈ యొక్క వచనాలే దేవుడు ముందు నిలబడతారు అని చెప్పడానికి ఆధారం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదివరకు ఎపిసోడ్లో మీకు చదివి వినిపించినట్టు కూడా గుర్తు. నా ముందు నీవు కానీ ఇక్కడ నుంచి అక్కడ యెహోషువ అనేటువంటి ప్రవక్త ఆ యొక్క ప్రధాన యాజకుడికి దేవుడి యొక్క ఆ యొక్క జకర్యా ప్రవక్త ద్వారా వచ్చిన వాక్ ఏంటంటే, యెహోషువ నువ్వు ప్రధాన యాజకుడివే, నువ్వు ఇప్పటి వరకు కూడా ప్రధాన యాజకుడివని కొన్ని తప్పులు చేసావు, ఆ తప్పులన్నీ నేను క్షమించా, ఇక నుంచి నువ్వు తప్పులు చేయటానికి వీల్లేదు,
నీవు నా ముందు నిలబడేటువంటి భాగ్యం నీకు కలగాలి అంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఇక్కడి నుంచి ఉండు అని చెప్పడం జరిగింది. నా ముందు అనేక పరిశుద్ధుల మధ్య నువ్వు నిలబడాలంటే ఆయన ముందు మనం నిలబడతాం పరిశుద్ధులందరూ కూడా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దానికి ఆధారమైన వాక్యం అని చెప్పడం జరిగింది. అలాగే ఆకస్మికంగా మరణించిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? కొంతమంది దయ్యాలు అయ్యారని మరి వాళ్ళని వీళ్ళు పట్టుకున్నారా అంటారు కదా ఏంటి అని అడిగినప్పుడు, మరి ఆకస్మికంగా మరణించిన వారి యొక్క ఆత్మలో కొంతకాలము చీకట్లోనే మరి ఉండటం జరుగుతుంది. వాళ్ళు యాక్సిడెంట్ల ద్వారా జరిగిన వాళ్ళైతే కొంతకాలం మరి ఆ చీకట్లో ఉంటారు. వారి యొక్క టైం పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క క్రియల ప్రకారం దేవుడు వాళ్ళ యొక్క ప్రవర్తన అక్కడ ప్రవర్తన ప్రకారం అటు పరలోకానికో చీకట్లోకి ఉంటారు. కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ యొక్క చీకటి ప్రదేశంలోనే ఉంటారు. వాళ్ళకి ఆత్మహత్య చేసిన వాళ్ళకి ఎంతే, కానీ యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళైతే అక్కడ ఆయన వాళ్ళ యొక్క ప్రవర్తన సరిపోయేంతవరకు అక్కడ పరదేశంలో ఉంచి తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్తారని దాని వివరం ఇవ్వడం జరిగింది. అక్కడ ఇప్పుడు ముందుగా పరదేశంలోనికి వెళ్ళి అక్కడ నుంచి పరలోకానికి వెళ్తారనేది ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న భక్తులందరూ కూడా పరలోకం మేము చూసాం, పరలోకంలో దేవుడు దేవతలు పరిశుద్ధులు ఉన్నారని చెప్పారు. మరి ఇక్కడ పరదేశం అనేది ఏంటి? సాధు సుందర్ సింగ్ గారు మరి పరదేశంలోకి నన్ను తీసుకువెళ్ళారు అని చెప్పి రాయటం జరిగింది. ముందుగా మన ఆత్మలో వెళ్ళి ఉండవలసిన చోటు పరదేశం. అక్కడ వాళ్ళకి కావలసినటువంటి పరీక్షలు, వాళ్ళ అర్హత నిర్ధారించుత పరలోకం వెళ్ళేవాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. కానీ ముందుగా పరదేశకు వెళ్ళే ముందుగా ఈ కొంతమంది ఆత్మలు ఇక్కడ ప్రభువును నమ్మని వాళ్ళు వారంతా కూడా చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోతారు. దాన్ని పాతాళం అంటాం. పాతాళం కానీ నరకం అని కూడా రాశారు. నరకము బ్రాకెట్లో పాతాళలోకం. కాబట్టి పాతాళలోకానికి వెళ్ళిపోతారు. ఈ పాతాళానికి ఈ యొక్క పరదేశకి లేదా పరదేశకి మధ్యలో ఒక అగాధం ఉంది. ఇది లూకా సువార్త 16వ అధ్యాయంలో మరి 19 నుంచి అనుకుంటా ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి, అలాగే ఆయన దగ్గర ఆ బల్ల మీద రొట్టెలు ఏరుకు తినేటువంటి ఒక లాజర్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ధనవంతుడు ఈ యొక్క చీకటి ప్రదేశంలో పాతాళంలోకి వెళ్ళినట్టు, మరి యొక్క పరదేశ అంటే అబ్రహాం రూము అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ యొక్క పరదేశ అనే ప్రాంతంలో ఈ యొక్క లాజర్ ఉన్నట్టు, వీరి మధ్యన అగాధం ఉన్నట్టు చెప్పబడటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉదాహరణ ఈ పరదేశం అనేది ఉంది అని అంటాకి ఈయన చెప్పింది ఏంటంటే, నేను అక్కడికి తీసుకెళ్ళబడినప్పుడు ఆ యొక్క పరదేశంలో ఎవరున్నారో అలాగే ఈ యొక్క పాతాళంలో ఎవరున్నారో నేను చూడటం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే ఒక దూత ఆయనకి చూపించినటువంటి దర్శనం ఏంటంటే, థియోనర్ అనేటువంటి చిన్న పిల్లవాడు విషజ్వరం వచ్చి మరణించాడట. మరణించి దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె తల్లి చాలా బాధపడిందంట. బాధపడిన తర్వాత మళ్ళీ ఆ తల్లి చనిపోయినప్పుడు ఆ తల్లిని తీసుకురావటానికి దేవదూతలు పంపిస్తూ ఈ థియోడర్ను కూడా పంపించాడు దేవుడు. ఎట్లా అంటే, మనం డిజెస్ దినకరణ్ గారి చరిత్రలో చూసాం, వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడే చనిపోయిన ఆయన్ని ఈయన దగ్గరికి పంపించాడు ఒక విషయంలో. అట్లాగే దేవుడు ఏం చేశాడట, ఈ యొక్క థియేటర్ను కూడా వీళ్ళతో దేవదూతలతో పంపించి మీ అమ్మగారు చనిపోయే రోజు వచ్చింది, ఆమె ఆత్మను తీసుకురావని పంపించాడు. ఈయన వచ్చి థియేటర్ గారు అమ్మ అని సంబోధించాడు. ఎవరిని? చనిపోతూ ఉన్నటువంటి వాళ్ళ తల్లిని. ఏంటి ఎవరు అని అంటే, అమ్మ నీ కుమారుడిని, చిన్నతనంలో నేను చనిపోయినటువంటి థియేటర్ని అని చెప్పడం జరిగిందట. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని అంటే, ఈయన పరలోకంలో ఈయన ఆత్మను తీసుకెళ్ళి సుందర సింగ్ గారిని ఉన్న సమయంలో ఆ సమయంలో ఈ తల్లిని వాళ్ళు తీసుకొచ్చారు థియోడర్తో పాటు. వివరించారు, ఇదిగో చూసావా ఈ థియోడర్ నాయన ఫలానా ఆయన చిన్నపిల్లాడప్పుడు చనిపోయాడు, దేవదూతగా మార్చబడ్డాడు, ఇదిగో ఈరోజు చనిపోయింది వాళ్ళ తల్లి. ఆ తల్లిని తీసుకొస్తాక మేము వెళుతున్నప్పుడు దేవుడు థియోడర్ను కూడా పంపించాడు. మేము వెళ్ళి ఆమెని తీసుకొస్తుండగా ఈ మాట్లాడి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంటుంది, అయ్యో నువ్వు దేవుడి దగ్గర ఉన్నావని తెలిస్తే నేను అంతగా ఏడ్చేదాన్ని కాదు, ఆ రోజుల్లో ఎంతో ఏడ్చాను అని ఆమె అంటాం. ఈయన విన్నాడట ఆ తల్లి కొడుకుల సంభాషణ. కాబట్టి దేవుడు చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడుంటాయో చూపించాడు మనుషులకి, ఈయన యొక్క ఆత్మకు చూపించడం జరిగింది. ఇక అలాగే ఇక ఈయన జ్ఞానం అభివృద్ధి చెందాలి కాబట్టి ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్తున్నాడట. ఒక తత్వజ్ఞాని మరణించాడు. ఆ తత్వజ్ఞాని మంచి చదువులు చదువుకున్నాడు, దేవుడి యొక్క భక్తుడే, కానీ ఏది కూడా గబుక్కులు నమ్మడం.
ఈయన పరదేశంలో ఉన్నాడు. పరదేశం ఉంటే పరలోకం కనపడుతుంది. యొక్క ఆత్మలు కదా అన్నీ కనపడతా ఉంటాయి. పాతాళంలో ఏం జరుగుతుందో కనపడితే పరలోకంలో ఏం కనపడుతుందో అంతా కనపడతా ఉంటాయి. ఈ పరదేశంలో ఉండి పరలోకం కనపడతా ఉందంట. ఈయన్ని మరి అక్కడికి వెళ్ళాలి. ఇంకా పరలోకంలో ప్రవేశించడానికి పూర్తి అర్హత లేకపోతే అర్హత వచ్చే వరకు ఇక్కడ ఉంచుతారు. కాబట్టి ఇక్కడ ఉండగా ఆ పరలోకం చూపించారంట. ఇదిగో ఆ ప్రదేశాన్ని నువ్వు వెళ్ళబోతున్నావు అంటే ఇది నేను నమ్మను, ఈ పరలోకం ఉంది అంటే నాకు రుజువులు కావాలి, నేను తత్వజ్ఞానిని, నాకు తత్వశాస్త్రం అలాగే తర్కశాస్త్రం అలాగే పదార్థ విజ్ఞాన శాస్త్రం ఈ శాస్త్రాల ద్వారా ఇది ఎంతవరకు నిజమో అని నేను పరిశీలించాలని. అప్పుడు వాళ్ళు అంటారు ఇదిగో నీ డౌట్లు ఉన్నాయే అందుకే నేను పరలోకానికి ఇప్పుడు వెళ్తాకి లేదని దేవుడు ఆపేశారు అబ్బాయి. అసలు ఈ దేవుడు పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏంటి అంటే అతడు మార్పు నుంచి చిన్న బిడ్డ వంటి వాడైతేనే ఆ పరలోకాన్ని అర్హత ఉంది. నువ్వు మార్పు ఎక్కడ పొందా? నువ్వు అన్నీ ఉన్నాయి, అన్ని అనుమానమే నీకు దేవుడి మీదే అనుమానం అని చెప్పి అంటున్నారు. మత్తయి 18:3 వాళ్ళు చూపించారట. 18:3 మరి ఆ గ్రంథంలో రాయబడింది ఉందేమో చూడు అన్నారట. ఆ గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే 18:3 మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. అసలు పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మీరు చిన్న బిడ్డల వలె మార్పును అందాలి. దేవుడు నిన్ను పరదేశ తీసుకొస్తే నువ్వు కళ్ళారా చూస్తున్నావు, పరలోకం చూపిస్తున్నావు. నీ చిన్న బిడ్డలంటే మనసు లేదు, నీకు అన్నీ డౌట్లే. కాబట్టి నీవు అర్హత వచ్చేంత వరకు కూడా ఇక్కడే దిగువ భాగంలోనే ఉండాలి నువ్వు వెళ్ళ అని చెప్పి ఆ తత్వజ్ఞానిని ఆపేయటం జరిగిందట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సుందర్ సింగ్ గారి ఆత్మ ముందు జరుగుతుంది. సుందర్ సింగ్ గారిని ఒక్కొక్క రోజు తీసుకెళ్తే గంట 2 గంటలు ఆ దేవదూతల దగ్గర అట్టపెట్టుకునేవాళ్ళు. ఈ సంఘటనలన్నీ వాళ్ళు జరుగుతున్న సంఘటనలు వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ ఉండేవాళ్ళు. చూపించి నీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడుగు అని అడిగితే ఆ సమాధానాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డౌట్ని ఈ చిన్న బిడ్డల వలె మార్పు చెందేంత వరకు వీళ్ళు పరదేశం నుంచి పరలోకానికి తీసుకువెళ్ళబడరు. అలాగే ఒకసారి మరి ఒక దేవదూతల బృందాన్ని కిందకి పంపారు దేవుడు. ఎవరిని ఎందుకు అంటే రహస్యంగా ఒక ఆయన పాపాలు చేస్తున్నాడు. ఆయన దేవుడు భక్తుడు, అన్నీ చక్కగా తెలుసు, అన్నీ పైకి మంచిగా చెప్తాడు. కానీ ఎవరికి తెలియకుండా ఆయన యొక్క గదిలో రహస్య పాపాలు చేస్తున్నాడు. దేవుడికి తెలిసిపోతాయి కదండి, తెలిసిపోయి అయ్యో ఇతను రహస్య పాపాలు చేస్తున్నాడు, ఇతన్ని మనం రేపు పరలోకానికి తీసుకోవటానికి ఇతనికి అర్హత లేదు, అయితే అతను మనస్సాక్షిని పెట్టాం, మనస్సాక్షి గద్దిస్తుంది కానీ వింటలా అని దేవదూతలను పిలిచి మీరు వెళ్ళి అతనికి చెప్పండి నువ్వు చేసే రహస్య పాపాలు అక్కడ కనపడుతున్నాయి, నువ్వు పరలోకానికి అర్హత కోల్పోబోతున్నావు, కాబట్టి నువ్వు వెళ్ళి మీరు వెళ్ళి అతనికి చెప్పండి అని చెప్పి వెళ్ళారట. వెళ్ళి ఎంత చెప్పినా దేవదూతలు ఆయన దర్శనంలో ఆయన కనిపించి ఇదిగో నువ్వు ఫలానా పాపం చేస్తున్నావు, దేవుడి దృష్టిలో ఉంది, ఇది తప్పించుకో అని చెప్పినా కూడా అతను పెడచెవిని పెట్టాడు. పెడచేవని పెట్టి వచ్చేసి వాళ్ళు దేవుడి దగ్గర చెప్పే ముందు ఈయనకి చెప్తున్నారు సుందర్ సింగ్ గారికి, ఇదిగో మేము ఫలానా చోటకి వెళ్ళాం, ఫలానా వ్యక్తిని మార్పు చేసే తప్పును ప్రశ్నించడానికి వెళితే అతను మా అంతకితం మనస్సాక్షి చెప్పినా వినలేదు, మేము చెప్పినా కూడా వినలా, ఇప్పుడు మేమేం చెప్పదలుచుకున్నామంటే అయ్యా మేము చెప్పినా కూడా వినలా, రేపు మీ తీర్పు రోజున అన్ని సాక్ష్యాలతో పాటు మేము కూడా సాక్ష్యం చెప్పాలి చెప్తాం ఏమని అంటే ఆయనకి ఇచ్చిన అవకాశాల్లో ఇంక ఇది కూడా అధికమైన అవకాశం. ఈ అవకాశం ఏంటంటే మేము వెళ్ళాం, స్వయంగా మేము చెప్పాం, మమ్మల్ని తోసి పారేశాడు ఎందుకంటే కాబట్టి అతనికి శిక్ష ఇంకెక్కువ అవుతుంది, కాబట్టి ఇట్లా దేవుడు చేస్తాడు, అంతేగాని బలవంతంగా అతన్ని పాపం మార్చడం చేయడు. ఆయనకి జ్ఞానం ఆ మనస్సాక్షి ద్వారా లేకపోతే దేవదూతల ద్వారా దర్శనాల ద్వారా తీసిపిస్తాడు. మారాలా మారకూడదా పాపం చేయకుండా ఆగాలా అనేది ఆయన ఇష్టమే. పాపం చేయకుండా నేను ఆగను అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతానంటే దేవుడు బలవంతంగా ఆపే పనే లేదు. ఆయనకి ఆ నరకం అనే దానికి వెళ్ళినప్పుడు ఆ తీర్పులో ఇవన్నీ సాక్ష్యాలుగా నిలబడతాయి. ఇక ఇంకొక ఆయన చనిపోయి వచ్చి చీకట్లో వెళ్ళిపోతా ఉన్నాడట. అంటే చీకటి ప్రదేశానికి వాళ్ళ ఆత్మలో వెళ్ళిపోతాయి. ఇక పరలో ఈ యొక్క పరదేశంలో ఈ కాంతిలో వాడు నిలబడలేవు, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆత్మ ఎవరిది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతనైతే మరి దేవుడిని ఎరిగినప్పుడు ఇతని మనస్సాక్షి అయితే దేవుడు వైపు చూడమని గద్దిచ్చింది. దేవుడు నాకు వద్దు అంటున్న రోజులు ఎప్పుడైతే మనస్సాక్షి గద్దిచ్చిందో అప్పుడల్లా బాగా తాగేసి దాన్ని మనస్సాక్షిని చంపేసి దేవుడి వైపు చూడాల
ఇది అతన్ని మేము చనిపోయినప్పుడు తీసుకొచ్చాం, ఇతను చీకట్లోకి ఆ యొక్క పాతాళంలోకి వెళుతున్నాడు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఇకపోతే ఒక దుర్మార్గుడు అంటే ఆ భూమి మీద ఉండగా దేవుడిని నమ్మలేదు, దుర్మార్గ పనులు చేశాడు, అతను చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత దేవదూతలు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ. వెళ్ళిపోయి మరి యథావిధిగా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ పాతాళానికి సంబంధించినటువంటి దూతలే పాతాళానికి వెళ్ళే ఆత్మను పట్టుకుపోతాయి. ఈ పరలోకానికి సంబంధించిన ఆ పరదైత్యకు సంబంధించిన దూతలు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు పట్టుకుపోతారు. అందుకే చనిపోయే ముందు ఆ యొక్క ముఖ కవళికలు వాళ్ళు చూస్తే వాళ్ళు పాతాళానికి వెళ్తున్నారా పరలోకానికి వెళ్తున్నారా మనకు వాళ్ళ ముఖ కవళికలు బట్టి చనిపోయే ముందు మనకు తెలుస్తూ ఉంటుందని వేరే చోట చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకుపోతూ ఉంటే ఈయన దారిలో అంటున్నాడట, ఆ దేవుడు అన్యాయస్తుడు, ఆయన కొంతమందిని మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాడు, మమ్మల్ని అందరూ నరకానికి పంపిస్తున్నాడని తిట్టుకుంటూ ఉన్నాడట. ఈ మాటలు దేవుడికి వినపడి దేవుడు అన్నాడట, పైనుంచి ఆయన్ని ఆయన ఆత్మను ఒకసారి ఇక్కడ తీసుకురండి, ఆయన ఎంతసేపు నన్ను దూషిస్తున్నాడు, ఆయనకి అర్హత లేదు పరలోకం, మరి ఆ యొక్క చీకటి ప్రదేశంలోకి పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు, వెళుతూ దేవుడిని దూషిస్తున్నాడు, అతను పంపించండి అని స్వరం వచ్చిందట. వాళ్ళు దేవదూతలు వెళ్ళి దీనికి సంబంధించిన దేవదూతలు వెళ్ళి అబ్బాయి దేవుడు నిన్ను నీ మాటలు విన్నాడు నిన్ను ఇక్కడ తీసుకురమ్మని చెప్పడం జరిగింది అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ ప్రదేశం ఆ పరదేశం అనే ఆ ప్రదేశాన్ని దగ్గరలో ఉండగానే ఈయన పాపాలంతా బహిర్గతం అయిపోయి, అయ్యా నేను ఇక్కడ నిలబడలేను, అయ్యా నేను నిలబడని, నేను తప్పుగానే మాట్లాడా, నేను వెళ్ళిపోతా, మీ ఇక నన్ను నేను ఇక్కడ నిలబడే ప్రదేశం కాదు ఇది అని చెప్పి ఆ ఆత్మ దానంతటైతే దొర్లుకుంటూ వెళ్ళిపోయిందట. కాబట్టి దేవుడు అక్కడ కరుణించట కూడా అవకాశం లేదు. ఎవరో తెలిసి తెలియక ఎవడన్నా దూషిస్తున్నా ఎందుకు దూషిస్తున్నావని దేవుడు అక్కడ కరుణాహృదయం గలవాడు కాబట్టి అక్కడే ప్రయత్నం చేసిన అతను వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఒక ప్రసంగికుణ్ణి చంపినటువంటి ఆత్మ అక్కడికి రావటం జరిగిందట. తర్వాత ఒక ప్రసంగికుడిని చంపాడు దేవుడు, ఆ ప్రసంగికుడు దేవుడు పరలోకంకి వెళ్ళిపోయాడు. ఈయన తర్వాత పాము కాటు గురై ఈ దుర్మార్గుడి యొక్క మరణం వచ్చింది. ఇది ఆ యొక్క చీకట్లోకి వెళ్ళిపోవటం ఈ యొక్క సుందర్ సింగ్ గారు కళ్ళారా చూశాడు. ఈయన ఎవరు అని అంటే ఈయన పరిస్థితి ఇది, ఒకప్పుడు ఒక ప్రసంగికుడిని చంపాడు, తర్వాత ఇప్పుడు పాముకాటుకు గురయ్యాడు, చనిపోయాడు, ఇతని యొక్క పాపం మూలంగా ఇతను చీకట్లోకి వెళుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక ఒక దైవజనుడి ఆత్మ మరి ముందుగా మరణానికి ముందుగా ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మీరందరూ ఏమి నా గురించి ఆలోచించొద్దు అని ముందుగానే చెప్పడం జరిగిందట. ఏంటి ఇలా చెప్తున్నా అంటే ఆ యొక్క దేవదూతలు వచ్చి తీసుకెళ్తాకు వెళ్ళినప్పుడు అయ్యా మీరు నా ఆత్మని మా శరీరంలోంచి బయటికి తీసుకొచ్చేసారు కానీ నాకు కొద్ది నిమిషాలు ఇక్కడ ఉండే అవకాశం కనిపించింది అని అంటే ఆపారట. ఆపితే వాళ్ళ బంధువులు అందరూ ఏడుస్తూ ఉంటే నేను పరలోకానికి వెళ్తున్నానని మీకు చెప్పాను కదా, మీరందరూ కూడా మరి బాధపడవలసిన అవసరం లేదు అని వాదార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఆత్మ కాబట్టి ఆయన చెప్పేది వాళ్ళకి కనపడదు, వాళ్ళకి కనపడదు, కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. కొద్ది నిమిషాలు అక్కడ ఉన్న తర్వాత అయ్యా నేను వస్తాను తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా మరి ఈ యొక్క సుందర్ సింగ్ గారికి వాళ్ళు వివరించడం జరిగింది. అలాగే అహంకారం కలిగినటువంటి ఒక పాదిరి ఆయన మరి తీసుకెళ్ళి ఈయనకి అప్పుడే పరలోకానికి పంపడానికి అర్హత లేదు, ఎందుకంటే ఈయన అన్నీ తెలుసు అన్నీ బోధించాడు కానీ అహంకారం అనే విషయం అనుకుంది. కాబట్టి ఈయన మార్పు పొందేంతవరకు చంటి బిడ్డల వచ్చిన మనసు వచ్చేంతవరకు ఈయన్ని పరదేశంలోనే ఉంచాలని అక్కడ ఆపేశారట. ఆ తర్వాత ఈ దేవదూతలు వెళ్ళి ఇంకొక ఆత్మను తీసుకొచ్చి ఈయన దాటి తీసుకెళ్ళిపోతున్నారు ఆ పరదేశంలోంచి క్లియర్ చిట్టి ఈయనకి ఈయనకి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరు అంటే నీ చర్చి సభ్యుడు, అతను నిరంతరము పనులు చేస్తూ ఉండేవాడు, చాలా కష్టపడి పనిచేసేవాడు, సామాన్యంగా ఉన్నట్టు ఒక విశ్వాస ఆయనకి క్లియర్ చెట్టు ఉంది, ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు, ఆయన మనసులో ఏమాత్రం కల్మషం లేదు, కానీ మీ మనసులో అహంకారం అనే కల్మషం ఉంది కాబట్టి నువ్వు అది మార్చుకునేంతవరకు ఈ పరదేశంలోనే ఉండాలి అని చెప్పడం జరిగిందట. ఇవన్నీ కూడా సుందర్ సింగర్ అది మరి ఇవన్నీ ఎట్లా రాశారు అని అంటే ఆయన చెప్పకపోతే ఎవరైనా కల్పించి రాయగలుగుతారా? సుందర్ సింగ్ గారికి ఈ లోకంలో ఏమన్నా కావాలా? ఆయనకి ఈ లోకంలో ఏదైనా ఆశించాడా? ఏమి లేదు, ఆయన చూచింది చూసినట్టు రాశాడు. కొన్ని ఆయన అబద్ధం రాయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఏమి లేదు, ఆయన చూడకపోతే రాయగలుగుతాడా? ఆ తర్వాత ఆయన కంటి కురుపు వ్యాధి వచ్చింది ఎవరికి, సుందర్ సింగ్ గారికి. ఈ కంటి కురుపు వ్యాధితో ఆయన బాధపడుతూ
మరి ఎక్కువ కాలం ప్రార్థన మరి దైవజనులు కదా దేవుడు ఆయన దర్శించాడు కదా కంటికురుపు వ్యాధి రావటం ఏంటి తగ్గించేయొచ్చుగా అంటే నో దైవభక్తుడైనంత మాత్రాన జబ్బులు రావని కాదు ఈ శరీరానికి సంబంధించిన జబ్బులన్నీ వస్తూనే ఉంటాయి అవి వస్తూనే ఉంటాయి కాబట్టి దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు నిదానంగా కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతూ దేవుడి ధ్యానంలో ఉండగా ఈయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళి ఆయన మరి నీకున్న డౌట్లు ఏంటో నీకున్న డౌట్లు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటం జరిగింది ఇక అప్పుడు ఆయన అడిగాడు అయ్యా మీ దేవదూతలు కదా మీ పేర్లు ఏంటి అని అడిగాడు మీ పేర్లు ఏంటి అంటే మా పేర్లు మీకు చెప్పేవి కాదు ప్రకటన గ్రంథం 2:7లో చెప్పబడినట్లుగా మా పేర్లు దేవుడికి మాకే తెలుసు బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు దేవుడు ఉన్నాడు అంటున్నారు ఏ రూపంలో ఉన్నాడంటే దేవుడు వెలుగు రూపంలో అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడం జరిగింది తర్వాత ఈ పరదేశ ఈ యొక్క పరలోకంలో ఒక్కొక్కరు ఆత్మ వారి యొక్క అర్హతను బట్టి ఒక చోట కొంతమంది ఇంకో చోట కొంతమంది వాళ్ళ యొక్క అర్హతను బట్టి పెద్ద పెద్ద ప్రకాశాల్లో ఉన్నారు కదా ఒక చోట నుంచి ఒక చోటకి మీరు వెళ్ళాలా వెళ్ళగలరా అంటే మేము ఈ ఇప్పుడు అనుకుంటే అప్పుడే వెళ్ళిపోగలుగుతాము అని చెప్పడం జరిగింది వాళ్ళు అట్లాగే ఈయన అడిగాడట మరి దేవుడు పాపం చేయకుండా మనల్ని తప్పించొచ్చు కదా పాపం చేయటం ఇవన్నీ అవటం ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే దేవుడు అత్యున్నతమైనటువంటి ప్రిఫరెన్స్ మానవుడికి ఇచ్చాడు ఆయన ఇట్లా జరగమంటే అది జరిగిపోద్ది సూర్యుడు ఎలా తిరగాలి చంద్రుడు ఎలా భూమి ఎలా ఆయన అట్లాగే జరిగిపోతాయి కానీ మానవుడి విషయంలో స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన ఒక యంత్రంలాగా నువ్వు ఇట్లాగే మంచోడుగా ఉండాలని పెట్టలా ఎందుకు అంటే నీవు నిర్ణయించుకోవాలి పరలోకంలో ఇన్ని స్థాయిలో ఏ స్థాయికి నువ్వు వెళ్ళాలని నువ్వే నిర్ణయించుకోవాలి అలాగే నరకం ఉంది దానికి వెళ్ళాలో కాదు నువ్వే నిర్ణయం కాబట్టి స్వేచ్ఛ ఇచ్చాడు మనం యంత్రంలాగా సృష్టించబడలేదు అని చెప్పి ఆయన చెప్పటం జరిగిందట యేసుక్రీస్తు మరి అట్లా ఒక్క డౌట్ గురించి అడిగాడట అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు కదా అది కాయలు కాసే కాలం కాదు దేవుడికి మరి అది చూచి నువ్వు ఫలించలేదు కాబట్టి నువ్వు ఎండిపోదుగాక అని శపించి వెళితే మళ్ళీ సాయంకాలం వచ్చేప్పుడు వేళతో సహా ఎండిపోయింది శిష్యుడు చూసి అయ్యా మీరు అన్న మాట ప్రకారం జరిగిందన్నారు బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే అది అంజూరపు చెట్లు కాలం కాదు అన్నారు ఇది కొంతమంది ప్రత్యర్థులు అంటే కొంతమంది ఇతర మతస్థులు మరి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు అది కాయని కాలంలో నువ్వు కాయలు కాలేదని చెప్పించడం దేవుడు న్యాయమా అని అంటూ ఉంటారు ఇదే ప్రశ్న ఈయన అడిగాడు సుందర్ సింగ్ గారు దానికి ఆ దేవదూతలు చెప్పిన సమాధానం ఒకటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అలాగే కర్దార్ సింగ్ ఉన్నారు వాళ్ళు ఏం పాపం చేశారని కర్దార్ సింగ్ ఏం పాపం చేశాడని హతసాక్షి అయిపోయాడు నువ్వున్నావు నీ జీవితం మొత్తం కోల్పోయావు నువ్వేం పాపం చేసావు చేయలే కొంతమంది జీవితాలు త్యాగం చేసేనే ఇతరులకు కనువిప్పు కలిగిస్తాడు దేవుడు ఈ అంజూరపు చెట్టు ఉదంతం కూడా అంతే అంజూరపు చెట్టు అది కాయలు కాయవలసిన కాలమో కాదో పక్కన పెట్టి ఆ ఫలించకపోతే దేవుడికి శపించే అధికారం ఉంది అది ఆ ఇజ్రాయేల్ ప్రజలకి జ్ఞానం కలగజేయడానికి అంజూరపు చెట్టు యొక్క జీవం తీసుకున్నాడు ఇగో మీ అందరి జీవితాలు హతసాక్షుల జీవితాలు అన్నీ కూడా అంతమైపోతుంది దేవుడు చూడలేదా వేరే వాళ్ళకి జ్ఞానం కలగజేయటానికి అది కొంతమంది జీవితాలు త్యాగం చేస్తాడు మరి త్యాగం చేసిన ఫలితం కూడా అసలు పరలోకంలో వివిధ రకాలైన స్థానాలు మీకు చెప్పాం కదా మంచి స్థానం వాళ్ళకి ఇస్తాడు పరలోకంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు ఇక్కడ కోల్పోయిన దానికి కాబట్టి ఈ త్యాగం అనేది మనుషుల చేత ఎట్లా చేపించాడు అట్లాగే అంజూరపు చెట్టు నుంచి కూడా ఆ త్యాగం చేయించడం జరిగింది అని దేవుడు చెప్పడం జరిగిందట అంతేకాకుండా యేసు ప్రభు సింహాసనాసుడై ఉండటం మరి చూచినప్పుడు నా ఆనందానికి అవతలు లేవు అన్నాడు అలాగే పరదేశంలో ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఏం చెప్పారంటే ఇక్కడ ఆనందం అసలు కొలతలు లేని అబ్బాయి రకరకాల స్వీట్స్ మనం తింటాం అన్నీ తీగానే ఉంటాయి కానీ మధురంగా ఉంటాయి కొన్ని స్వీట్స్ అట్లాంటి ఆనందం మేము పొందుతూ ఉన్నాము ఏ స్వీట్ ఏది అన్ని స్వీట్ అంటాం అంతవరకు కానీ మధురాతి మధురమైన ఆనందం మేము పొందుతూ ఉంటాం దాన్ని మీకు చెప్పలేము అని చెప్తుంది ఈయన ఈ యొక్క ప్రార్థనలో ఉండే ఆత్మను తీసుకెళ్ళిపోయినప్పుడు ఒకరోజు చెట్టు కింద ఉండే ప్రార్థన చేసుకుంటే ఆత్మ వెళ్ళిపోయిందట కందిరేగలు వచ్చి ఒళ్ళంతా కుట్టేస్తాయి అట ఈయనకి అసలు ఏమీ తెలియట్లే ఆ పరలోకంలో చూస్తున్న ఆనందంతో ఉన్నాడు ఆ యొక్క దర్శనం కాబట్టి పరలోక దర్శనం ఎప్పుడైతే జరిగిందో జరిగిన తర్వాత ఇక తర్వాత ఆయన ముఖంలో కాంతి వచ్చేసేదట బలం ఎవరైనా చూస్తే మీరేంటి ఇట్లా దేవుని వివేకం వెళ్ళిపోతున్నారు మీరు ఇంత శక్తి వచ్చేసిందంటే నేను ఇప్పుడే పరలోకానికి వెళ్ళి వచ్చా నా ఆత్మ వెళ్ళి అన్ని చూసి వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆధారాల ద్వారా దేవుడు పరలోకం ఉంది దేవుడు ఉన్నాడు మరి ఈయనకి ఇన్ని సమాధానాలు చెప్పిన దేవదూతలు ఉన్నారు అలాగే బైబిల్లో మనకు అర్థం కాని కొన్ని మర్మాలని కూడా దేవుడు చెప్తాడు ఇట్లా మాట్లాడే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా
అని మనం గ్రహించడానికి వీలుగా ఈ సుందర్ సింగ్ గారి యొక్క ఆ పరలోక దర్శనాలని మనం ఆధారం చేసుకోవాలి. మరి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ఈ సుందర్ సింగ్ గారి పరలోక దర్శనాలతో ముగించుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక దైవజనుడు జాన్ బన్యన్ అని వేరే దేశానికి వెళ్ళాక ఆయన ఇంగ్లాండ్ దేశం, ఆయన యొక్క జీవితంలో ఆయన పరలోకంలో ఆయన ఎవరిని చూశాడు, నరకంలో ఎవరిని చూశాడు, అటువంటి విషయాలన్నీ మనం తీసుకుందాం. ఇప్పటికైతే ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించుడుగాక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపా సత్యసంపూర్ణుడ ప్రేమగల తండ్రి ప్రభు, మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈనాటి ఎపిసోడ్లో కూడా ప్రభు ఆ యొక్క భక్తి సింగ్ గారి యొక్క పరలోక దర్శనాలు అని ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి మీరు అనుమతించినందుకు, నడిపించినందుకు మీకు వందనాల స్తోత్రాలు. ఈ యొక్క మాటల ద్వారా అనేక మంది వెలిగింపబడాలి ప్రభు తండ్రి. చిన్న వయసులోనే ప్రభు మీరు ఒక బిడ్డను దర్శించి ఆ బిడ్డ జీవితం అంతా త్యాగం చేసి ప్రభు ఆ బిడ్డ 40 సంవత్సరాలే బ్రతికాడు ప్రభు. ఈ 40 సంవత్సరాల విపరీతమైన శ్రమలు పొందినప్పటికీ కూడా నిత్య ఆనందంతో తిరిగాడు ప్రభు. ఎందుకు అంటే మీరు ఏర్పరచుకున్నారు, మీ యొక్క ఆత్మనాయనలో ఉంచారు, మీరే నడిపించారు, అనేక మందికి వెలుగులాగా ఆ బిడ్డను నడిపించినందుకు మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డ హృదయం కూడా ప్రభు వెలుగుతో నింపబడి అనేక మంది ఈ సాక్ష్యం చెప్పి తండ్రి అనేక మందికి ఈయన ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, నడిపిస్తున్న దేవుడు, భూమి ఆకాశాలు ఆయన వశంలో ఉన్నాయని గ్రహించే విధంగా చెప్పగలిగే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకను ప్రభు రాబోయే ఎపిసోడ్లో కూడా ప్రభు మీ యొక్క ప్రభు ఆ హస్తం నన్ను తోడుగా నాకు తోడుగా ఉంచి నడిపించి మీ నామాన్ని మహిమపరుచుకొని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమత నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభు వేరే వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.